సూత్రాలు మనం ఝాన్సీ రాణి గారు మాట్లాడాలని కోరుతున్నాను సభాధ్యక్షులు వేదికపై ఉన్న పెద్దలు గౌరవనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఈ రోజు వివిధ జిల్లాల నుండి ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి సోదరులకి పత్రికా మిత్రులకి అందరి కూడా పేరు పేరిన తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ సోదరులారా చాలా కాలాతీతమైంది ఇంకా పెద్దలు మన యొక్క ముఖ్య అతిథులు చాలా మంది ఉద్యమకారులు మాట్లాడాల్సింది ఒకటి రెండు అంశాలు మీ ముందు ప్రస్తావించి నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను ఇవాళ తెలంగాణలో మరి తెలంగాణ ఉద్యమ కాంక్ష ఎంత తీవ్రంగా ఉన్న సంగతి మరి మిమ్మల్ని చూస్తే తెలుస్తా ఉంది నిజంగా కూడా ఈ యొక్క వేదిక ప్రారంభమైనప్పుడు పెద్దలు రాపోల్ ఆనంద భాస్కర్ అన్న గాని పెద్దలు చిలువేరు కాశీనాథం అన్న గాని అదే విధంగా సోదరుడు అనిల్ కుమార్ గాని మరి మన సోదరుడు ఎర్రమాద వెంకన్న గాని తడక యాదగిరి గాని పెద్ది జగదీష్ గాని మరి సుమ కుసుమ జగదీష్ గాని అదే విధంగా శివ గాని చాలా మంది మేమందరం కూర్చున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీల యొక్క పాత్ర ఉద్యమంలో చాలా గొప్పగా ఉంది ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి ఈ ఉద్యమకారులన్నీ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు నిజంగా ఇంత పెద్ద బహిరంగ సభ చేస్తామా లేదా అని చిన్న మీమాంస ఉండింది కానీ పద్మశాలీల యొక్క గొప్పతనము పోగు పోగు నటికించి ఒక బలమైన వస్త్రాన్ని ఏ విధంగా తయారు చేస్తారో ఒక్కొక్క వ్యక్తి వ్యక్తి కలిసి ఒక బలమైన సంకేతాన్ని ఈ రోజు ఇక్కడికి పంపించారంటే నిజంగా మీ అందరు కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్న సోదరులారా ఆనాడు బాపూజీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి సిరిపురం యాదయ్య వరకు కూడా అనేక మంది చేనేత కార్మికులు ఉద్యమంలో తమ యొక్క త్యాగాలను తమ యొక్క జీవితాలను త్యాగం చేసిన సంగతి మనకు గుర్తే ఉంది సోదరులారా చేనేత బతుకులంటేనే ఈ రోజు సర్కారికి ఏ మాత్రం పట్టనట్టుగా ఉంది ఆనాడు నిజాం ప్రభువే మరి మంచోడేమని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంది సోదరులారా ఎందుకంటే ఆనాడు నిజాం ప్రాకాలంలోనే అంతర్గం మిల్లులు గాని అజంజాహి మిల్లులు గాని బీబీఆర్ మిల్స్ గాని ఆ కాలంలోనే ఏర్పాటు చేసి 20% బోనస్ తోని హైకోన్ ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించారు సోదరులారా కానీ ఏనాడైతే 76లో హైకో వచ్చి ఆప్కోల మెరుగైపోయిందో ఆప్కోల కలిసిపోయిందో ఆనాటి నుంచి వలసలు ప్రారంభమైతే నా తెలంగాణ జిల్లాలో సూరత్ భివండి బాంబే గుజరాత్ అనేక ప్రాంతాలకు చేనేత కార్మికులకు వలసలకు వెళ్లారు సోదరులారా ఆ 76లో ప్రారంభమైన వలసలు ఇవాళకి ఆగడం లేదు ఆ కాలం నుంచి ప్రారంభమైన ఆత్మహత్యలు ఈ రోజు కూడా సాగాయి ఈ రోజే పాలమూరు జిల్లాలో అలంపూర్ గ్రామంలో ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇది కేవలము సీమాంధ్రలో కలవడం వల్లనే అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్న సోదరులారా మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలోని కొయ్యలగూడెంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సర్కారికి ఏ మాత్రం పట్టి లేదంటే చేనేత కార్మికుల యొక్క దుస్థితి సమైక్య రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఉన్నదో అందుకే ఈ రోజు ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా నా తెలంగాణ కావాలి నా తెలంగాణ రాష్ట్రం వస్తే సూరత్ పోయిన నేను కరీంనగర్ కు వస్తాను భివండి పోయిన నేను నారాయణపేటకు వస్తానని చెప్పి చేనేత కార్మికుడు భావిస్తా ఉన్నాడు సోదరులారా అందుకే ఈ యొక్క వేదిక సాక్షిగా ఈ రోజు మనం నిర్ణయించాల్సిన అవసరం ఉంది నా తెలంగాణ రాష్ట్రం కావాలి నా తెలంగాణ రాష్ట్రంలోనే నా చేనేత కార్మికుల యొక్క బతుకులు బాగుపడతాయని ఇంత పెద్ద సంఖ్య ఇక్కడికి రావడం జరిగింది సోదరులారా చాలా మంది నాయకులు రాజకీయ నాయకుల యొక్క మాటలు వారి యొక్క దీక్షలు చూస్తా ఉంటే మొగుణ్ణి కొట్టి మొగశాలకు ఎక్కిందంటే వెనకటికి ఒక ఆమె అట్లా ఈ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులు చేనేత రైతుల కార్మికులకు హత్యలకు కారణమైన నాయకులు ఈ రోజు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా హృదయం మండిపోతుంది సోదరులారా ఎంత మంది చేనేత కార్మికులు ఎంత మంది రైతులు చనిపోయారు వీళ్ళ యొక్క పాలసీల వల్ల అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికి కూడా నిన్న మొన్ననే ఒక చోట తెలిసింది సిరి జిల్లాలో మరి అక్కడ కరెంటు తీసేశారని చెప్పేసి అక్కడ యొక్క లూమ్స్ కి అంటే చేనేతను బతికించుకోవాలన్న ఆశ చేనేతను కాపాడుకోవాలన్న ఆశ ప్రభుత్వాలకు ఉన్నదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి చేనేత కార్మికుల యొక్క బతుకులు బాగుపడాలంటే చేనేత కార్మికుల యొక్క మరి చేతి నిండా పని దొరకాలంటే ఆ కాలంలోనే హైకో ఉన్న కాలంలోనే 20% బోనస్ తోని ప్రతి చేనేత కార్మికునికి పని దొరికింది సోదరులారా
ఆ కాలంలోనే చేతు నిండా పని దొరికి మరి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా చేనేత కార్మికుడు తన కింద ఉన్న వాళ్ళకి అందరికి పని కల్పించాడు. కానీ ఈ రోజు మిగులు బడ్జెట్ తోనే ఉన్న మన హైకో ఆకోల మెర్జ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎట్లయిపోయిందో ఈ రోజు మన బడ్జెట్ కూడా ఆ విధంగా అయిపోయింది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి చేనేత కార్మికుడు నా తెలంగాణ కావాలి అని చెప్పేసి నినదిస్తా ఉన్నాడు. ఆ యొక్క కోరికను మనం ఖచ్చితంగా రేపు డిసెంబర్ 31 తర్వాత కృష్ణ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నా, కృష్ణ కమిటీ సిఫారసులు ఏ విధంగానున్నా, కృష్ణ కమిటీ యొక్క ఏ మాట చెప్పినా కూడా ఒకటే మాట ఒకటే గొంతుకతోని ఒకటే ద్వారా మనం వినిపించాలి అవసరం ఉంది సోదరులారా, తెలంగాణ రాష్ట్రం కావాలి అనేసి. నా తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకా కృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఏమున్నా కూడా చేనేత సోదరులు ఇక్కడ వచ్చిన ఎవరు కూడా ఒప్పుకోము అని చెప్పేసి ఇక్కడి నుంచి మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది సోదరులారా. కాబట్టి నేను ఒక రెండు తీర్మానాలు మీ ముందు ప్రతిపాదిస్తా, మనం అందరం కూడా దానిని ఒప్పుకొని మరి మనం ఓకే చేసుకోవాలని కోరుకుంటూ, ఒకటి కృష్ణ కమిటీ యొక్క సిఫారసులు ఏ విధంగా ఉన్నా, కృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నా మాకు సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రము రేపు డిసెంబర్ 31 తర్వాత వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం నేను మీ ముందర ఉంచుతా ఉన్నా. దీనికి మీరందరూ ఓకే అయితే అందరు గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నా. రెండవది సోదరులారా, ఈ రోజు మన సోదరుడు కైలాస్ చెప్పిండు ఎంత దారుణమైన విషయం అంటే, ఈ రోజు సోదరులు మన కడుపున పెట్టిన బిడ్డలు మరి అనేక మంది వందల కేసులలో ఇరుక్కుపోతా ఉన్నారు, ఇరికిస్తా ఉన్నారు బలవంతంగా సోదరులారా. ఇవాటికి కూడా మరి చెర్లపల్లి జైలులో అనేక మంది నిరాహార దీక్ష చేస్తా ఉంటే వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒక్క పూట ఇట్లా చెర్లపల్లికి తీసుకొచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మడే తీసుకొని పోయిన సోదరులారా. అంటే చూడండి, 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సోదర విద్యార్థులకు ఒక్క గంట సేపట్లో చెర్లపల్లి, ఒక్క గంట సేపటి ఉస్మానియా హాస్పిటల్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేపించిండ్రు పోయిండ్రు. చాలా మంది నాయకులకి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తా ఉన్నారు. నా విద్యార్థులు ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళపైన అక్రమేకర కేసులు పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళను సతాయిస్తా ఉన్నారు సోదరులారా. కాబట్టి ఈ యొక్క వేదిక సందర్భంగా ఈ వేదిక ద్వారా మరొక తీర్మానాన్ని నేను ప్రవేశపెడతా ఉన్నా. విద్యార్థుల పైన ఉన్న కేసులన్నీ కూడా బేషరతుగా ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, వెంటనే ఆ కేసులన్నింటిని కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పెడతా ఉన్నా. మీరు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ ప్రభుత్వానికి వినిపించేటట్టుగా ఈ యొక్క వేదిక ద్వారా ఇన్ని వేల మంది ఒకే గొంతుకై మరి విద్యార్థుల కేసులను వెంటనే ఉపసంహరించాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటూ, చివరిగా సోదరులారా, ఆత్మహత్యల పరిష్కారం కాదు ఆత్మహత్యలు అనేటివి. అది మీ తల్లులకి మీ తండ్రులకి మీ కడుపు మీ యొక్క కుటుంబానికి ఎంతో కడుపు కోత కలిగించేది. పోరాడుదాము, పోరాడి పోరాడి తెలంగాణ సాధిస్తాము. ఆ పోరాడి సాధించిన బంగారు తెలంగాణలో మనం బ్రతుకంతా భవ్యంగా చేసుకుందాము. అంతే తప్ప మరి మనం యొక్క ఆత్మహత్యలు కాదు, మన చరిత్రలో ఆత్మహత్యలు లేవు కాబట్టి మనం పోరాడి తెలంగాణ సాధించాము. 31 తర్వాత ఖచ్చితంగా తెలంగాణ అంశము ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, పోరాటి సాధించుకునే తెలంగాణలో మనమందరం కూడా చేనేత కార్మికులందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.